Welcome to Yoga Sutra. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనాన్ని పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము నావాసనము అలానే పద్ద తమసేంద్రాసనాన్ని రెండింటిని కాంబినేషన్లో కలిపి ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ యొక్క ఆసనము రెండు ఆసనాలను కలిపి చేస్తున్నామంటే ట్రెడిషనల్గా ఈ యొక్క ఆసనము వేరియేషన్ లేదు, కానీ ఇవాళ రేపు ఈ యొక్క ఆసనము చేస్తున్నాము. ఈ యొక్క ఆసనం యొక్క రూట్స్ ఏంటి అంటే నావాసనంలాగా రెండు కాళ్ళని పైకి లేపడం ఒకటి, రెండోది అర్ధమత్స్యేంద్రాసనంలో బద్ధంగా అంటే చేతులని ఇలా మనము లాక్ చేయడము. ఈ రెండు ప్రిన్సిపల్స్ని తీసుకొని ఈ యొక్క న్యూగా నిర్మించిన ఆసనాన్ని మనము ఇవాళ రేపు చేస్తున్నాము. ఈ ఆసనం చేసే ముందు ఎలాంటి ప్రిపరేషన్ చేస్తే బాగుంటుందో చూద్దాము. ముందుగా మనము కుషన్పై కూర్చుందాము. కుషన్ సహాయంతో ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ముందుగా వీపుని నిటారుగా చేయడానికి ఇలా కుషన్పై కూర్చోండి. హస్తాలని ఇలా పైకి కిందికి అనాలి. పైకి కిందికి అంటూ ఎలా అనిపిస్తుందో గమనిద్దాము. శ్వాస తీసుకొని కొంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా పైకి కిందికి అనండి. దాని తర్వాత మనం కుడివైపు ట్విస్ట్ అవ్వబోతున్నాము. కుడివైపు ట్విస్ట్ అయ్యి ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలని లోపలికి బిగించాలి. నెమ్మదిగా ఎడమవైపు తిరుగుతూ ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి సెంటర్కి వచ్చేసేయాలి. ఇలా కూడా మనము కొన్నిసార్లు ఆసనాన్ని చేద్దాము. ఈ విధంగా రెండు వైపులా చేసిన తర్వాత వీపుని నిటారుగా చేద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ముందుగా మనము చేతులని ఈ విధంగా తెచ్చిపెట్టి మోచేతులని దగ్గరగా తీసుకొస్తూ మోకాళ్ళ మధ్యలో చేతులని ఇలా తెచ్చిపెట్టాలి. ఇలా తెచ్చిపెట్టి మోచేతులని చాలా దగ్గరగా తెచ్చేసేయాలి. ఎలా ఏమి అనిపిస్తుంది గమనించండి. ముఖ్యంగా భుజం వెనకాల భాగంలో, ట్రైసెప్ భాగంలో మనకు స్ట్రెచ్ బాగా తెలిసి వస్తుంది. దాని తర్వాత మోకాళ్ళని ఇలా రిలాక్స్ చేస్తూ ముందుగా మనము అర్ధమత్స్యేంద్రాసనం చేద్దాము. అర్ధమత్స్యేంద్రాసనంలో కాళ్ళని ఇలా ఇంటర్లాక్ చేసి ఈ విధంగా ట్విస్ట్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. అయితే ఇది అందరికీ కష్టంగా ఉంటుంది, కాబట్టి పాదాన్ని ఇటువైపు పెట్టి కూడా ఆసనాన్ని చేయవచ్చు. ఇలా చేస్తూ వక్రాసనంలో వెళ్ళండి. వక్రాసనంలో కాళ్ళ వేలని మనవైపు లాగుతూ ముందు వైపు చేద్దాము. వీలవుతే ఇక్కడ మోచేతులని ఇలా ఇంటర్లాక్ చేసి మోచేతులని ఇలా ఫోల్డ్ చేసి చేతులని ఇంటర్లాక్ చేయవచ్చు. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. రెండు కాళ్ళని స్ట్రైట్ చేస్తూ ఇలా ముందుకి వెనకాలకి చేద్దాము. కుడికాల్ని పైకి చేయండి, చాలా పైకి తీసుకెళ్దాము.
ఎడమ కాలుని పైకి చేస్తూ ఇలా పైకి కిందికి చేయాలి. పాదాన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేస్తూ ఇలా ఎడమ వైపు కూడా చేతులని ఇంటర్లాక్ చేసేలాగా చేయవచ్చు. ముందుగా అర్ధ మత్స్యేంద్రాసనము, అక్కడి నుంచి ఈజీగా ఉండే అర్ధ మత్స్యేంద్రాసనము, వక్రాసనము, వక్రాసనంలో ఇక్కడ చేతులు అందటం లేదు కాబట్టి కావాలంటే మనము ఇలా బెల్ట్ని ఉపయోగించి ఇదే ఆసనాన్ని చేయవచ్చు. అయితే కుడివైపు ఆసనం చేయడము, ఎడమవైపు ఆసనం చేయలేకపోవడము అనేది చాలా సాధారణమైన విషయము. ఎందుకు, ఎడమవైపు మన శరీరము అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. కానీ యోగా పాశ్చర్స్ చేస్తూ చేస్తూ రెండు వైపులా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేద్దాము. ఈ విధంగా మనము బోల్సని పెట్టుకొని కూర్చున్నాము. ఇప్పుడు మనము చేతులని బంధించాలి. బంధించి ఆ యొక్క ఎడమ కాలుని స్ట్రైట్ చేసి కుడి కాలుని ఇలా స్ట్రైట్ చేద్దాం. పాదాన్ని కింద పెట్టేసి కొద్దిగా ముందుకు వచ్చి కూర్చోండి. మళ్ళీ కుడి కాలుని పైకి చేద్దాము. కుడి కాలుతో పాటు ఎడమ పాదాన్ని కూడా పైకి చేయడానికి ప్రయత్నించాలి. నావాసనంలాగా ఇక్కడ మనము ఎడమ కాలుని కూడా పైకి చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. అయితే కొద్దిగా వెనకాలకి పడేలాగా చేస్తూ ఎడమ కాలుని పైకి చేయాలి. నెమ్మదిగా ముందుకు వచ్చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చేస్తూ చేస్తూ ఈ ఆసనం మనకు ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనకు ఆసనం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎడమ కాలు అస్సలు లేపలేకున్నట్టు అయితే కేవలం మోకాల్ని ఫోల్డ్ చేసి కూడా గాలిలో పెట్టవచ్చు. సెకండ్ టైం సైడ్ అదే చేయబోతున్నాము. బెల్ట్ సహాయంతో మనము కాళ్ళని బంధించుదాము. నెమ్మదిగా కుడి కాలుని కింద పెడుతూ ఎడమ కాలుని పైకి చేద్దాము. ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి. కుడి కాలుని కూడా ఇలా ఫోల్డ్ చేసి పైకి తీసుకొని రావాలి. కావాలంటే ఎడమ కాలుని కంప్లీట్గా స్ట్రైట్గా చేయవచ్చు. మళ్ళీ చేద్దాము. వీపు యొక్క ఈ భాగాన్ని మనము నిటారుగా చేయాలి. చేస్తూ మనము ఎడమవైపు టర్న్ అవుదాము. టర్న్ అవి మోచేతులని మనము ఇంటర్లాక్ చేయలేకపోతే ఈ విధంగా బెల్ట్ని మనము పట్టుకోవాలి. బెల్ట్ని ఉపయోగించి ఈ విధంగా మనము ఎడమ కాలుని పైకి చేద్దాము. పైకి చేస్తూ కుడి కాలుని కూడా మనం కొద్దిగా లీన్ అవుతూ బ్యాక్ని స్ట్రైట్ చేస్తూ ఛాతిని విశాలంగా చేస్తూ నెమ్మదిగా కుడి కాలుని పైకి చేయవచ్చు. కుడి కాలుని ఇలా పాయింట్ చేయండి, ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి. ఈ వేరియేషన్ని ముందు చేసి దాని తర్వాత ఈ యొక్క వేరియేషన్కి వెళ్ళొచ్చు. ఇలా చేస్తూ నెమ్మదిగా మనము రెండో వైపు కూడా ఆసనాన్ని చేయవచ్చు. ఒకవేళ కంప్లీట్గా మీరు ఆసనం చేయగలిగితే మంచిది, లేదా ఇలా ఆసనాన్ని పార్ట్స్ పార్ట్స్గా విభజించి మీరు ఆ పార్ట్స్ని చేసి దాని తర్వాత కంప్లీట్గా ఉన్న ఆసనాన్ని చేయవచ్చు అన్నమాట. దాని తర్వాత మనము నార్మల్గా కూర్చొని రిలాక్స్ అయిపోదాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవుతున్నానండి. సో మా ఇద్దరిని చూసి మీరందరూ ఈ ఆసనాన్ని ఒకసారి ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో మనము రెండు ఆసనాలని కలిపి చేయబోతున్నాము.
ఒకటి నావాసనము, ఒకటి బద్ధ మత్స్యేంద్రాసనము. మత్స్యేంద్రాసనంలో మనము చేతులని ఇంటర్లాక్ చేసి ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేసేటప్పుడు మనకు బోల్స్టర్ అలానే బెల్ట్ రెండింటివి సహాయం కావాలి. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేద్దాము. మత్స్యేంద్రాసనము, వక్రాసనము ఇవన్నీ ట్విస్ట్. ఇక్కడ మనము ఒకవైపు బైండ్ చేయగలిగితే రెండో వైపు బైండ్ చేయడానికి కొద్దిగా కష్టంగా భావిస్తాము. అలానే నావాసనంలో మనము కాళ్ళని లేపుతాము. ఈ రెండు ఆసనాలని ఇలా కలిపి మనము చేయబోతున్నాము. ముందుగా కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళ వేళ్ళని ముందుకి మన వైపు చేయాలి. అలా చేస్తూ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగడము, ముందు వైపు చేయడం చేస్తూ ఉండాలి. దాని తర్వాత కాళ్ళని మనము గుండ్రంగా తిప్పాలి. క్లాక్ వైజ్లో తిప్పండి. దాని తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో కూడా కాళ్ళని మనము రొటేట్ చేయాలి. దాని తర్వాత మనము మోకాళ్ళని ఫోల్డ్ చేద్దాము, స్ట్రైట్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాళ్ళని ఫోల్డ్ చేయండి, స్ట్రైట్ చేయండి. ఇప్పుడు మనము కాళ్ళని స్ట్రైట్ చేసి ఒక కాల్ని గాలిలో పైకి లేపాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని పాయింట్ చేస్తూ వెనకాలకి లీన్ అవ్వకుండా ఛాతిని ఇంకా పైకనండి. పొట్ట కండరాలని బిగించండి. రెండో వైపు ఇలానే చేద్దాము. కాళ్ళ వేళ్ళని పాయింట్ చేయండి. పాయింట్ చేస్తూ కాళ్ళని పైకి చేద్దాము. హోల్డ్ చేయాలి. ఎంత సమయం పాటు హోల్డ్ చేయగలుగుతారో గమనించండి. నెమ్మదిగా కిందికి తీసుకొని వచ్చేయండి. మళ్ళీ మొదటి వైపు కాళ్ళని ఇంకొద్దిగా పైకి తీసుకెళ్ళండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా కిందికి తెచ్చేసి రెండో వైపు కాలుని కూడా అదే విధంగా పైకి చేయాలి. పొట్ట కండరాలను బిగించండి. కాళ్ళ వేళ్ళని పాయింట్ చేయండి. నెమ్మదిగా కాలుని కిందికి తీసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు మనము బోల్స్టర్పై కూర్చుందాము. నార్మల్గా ఇలా నీస్ని ఫోల్డ్ చేసి సుఖాసనంలో కూర్చొని ముందు కుడివైపు ట్విస్ట్ అవుతాము. కుడివైపు బాగా ట్విస్ట్ అవ్వండి. పొట్ట కండరాలను బిగించండి. సెంటర్కి వచ్చేసి ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. సెంటర్కి వచ్చేసేయండి. ఈ విధంగా కుడి చేతిని పైకి లేపుతూ ఎడమవైపు తీసుకెళ్ళి ట్విస్ట్ అవుదాము. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి ఎడమ చేతిని పైకి తీసుకెళ్దాము. కుడి మోకాలపై పెట్టేసి కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఛాతిని బాగా ట్విస్ట్ చేయండి. పొట్ట కండరాలను బిగించండి. అలా ట్విస్ట్ చేస్తూ ఉండి నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయండి. శ్వాస తీసుకోవాలి, శ్వాసని వదిలేయాలి. ఇప్పుడు మనము అర్ధ మత్స్యేంద్రాసనంలో కూర్చుందాము. కుడి పాదాన్ని
మ్యాట్ పై కింద ప్రెస్ చేయండి. ఎడప చేతిని పైకి తీసుకెళ్ళి అర్ధమసేంద్ర ఆసనంలో ట్విస్ట్ లో వెళ్దాము. కాళ్ళని కొద్దిగా దగ్గరగా తెచ్చేసేయండి. ఇప్పుడు మనము ఆ కుడి చేతిని వీపు వెనకాల నుంచి తీసుకెళ్ళి రెండు చేతులని ఇంటర్లాక్ చేయగలగాలి. ఒకవేళ ఇంటర్లాక్ చేయలేకపోతే బెల్ట్ని ఉపయోగించండి. ఈ విధంగా మనము బద్ధ మత్స్యేంద్రాసనము చేయవచ్చు. ఎడమ కాలుని స్ట్రైట్గా చేయండి. కుడి కాలుని గాలిలో పైకి తీసుకొని రావాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు మనము ఎడమ కాలుని కూడా పైకి తీసుకెళ్ళాలి, కానీ కష్టంగా ఉంటుంది. అయితే ఏం చేయవచ్చు, ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి. ఇక్కడ వీలైనంతగా కొద్దిగా లీన్ అయిపోయి ఎడమ కాళ్ళ వేళ్ళపై వచ్చేసేయండి. వీలైతే రెండు కాళ్ళని పైకి తీసుకొని రండి. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. కొద్దిగా క్లిష్టంగా కష్టంగా ఉంది, కానీ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మొత్తం బాగా చేయగలుగుతాము. రెండో వైపు బెల్ట్ సహాయంతో రెండో వైపు కూడా మనము అర్ధ మత్స్యేంద్రాసనం చేద్దాము. అటువైపు చూస్తూ ఉండండి. అలా కొంత సమయం పాటు చేసిన తర్వాత మనము కుడి మోకాల్ని కూడా ఫోల్డ్ చేసి ఎడమ మోకాల్లాగా తెచ్చిపెట్టాలి. ఇప్పుడు మనము ఎడమ కాలుని గాలిలో పైకి తీసుకొని వెళ్దాము. ఎడమ వైపు చూద్దాము, ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. ఇలా కాలుని పాయింట్ చేస్తూ ఉండి కొద్దిగా లీన్ అయిపోయి కుడి కాలుని కూడా పైకి తీసుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ వెళ్ళకపోతే కొద్దిగా పైకి తీసుకొని వెళ్ళండి. దాని తర్వాత పాదాలని కింద పెట్టేసేయండి. ఇలా పెట్టేసి నెమ్మదిగా సుఖాసనంలోకి వచ్చి కూర్చోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం నావాసనం ప్లస్ బద్ధ మత్స్యేంద్రాసనం, ఈ రెండిటి కలయిక. ఇలా ఆసనం చేయడం వలన మన చేతుల కండరాలు, భుజాల కండరాలు బాగా బలపడతాయి, బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. నడుం భాగంలో ఉన్న కండరాలకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. అలాగే కాళ్ళ కండరాలపై, తొడ కండరాలపై ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా ఆసనం చేసిన తర్వాత మనము మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. దాని తర్వాత మనము ఒకసారి చేతులని ఇలా ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేద్దాము. దాని తర్వాత ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఇక్కడ పొట్ట కండరాలను బిగిస్తూ నెమ్మదిగా శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ రిలాక్స్ అయిపోవాలి. చేయడం వలన భుజాల కండరాలు, చేతుల్లో ఉన్న కండరాలు, కాళ్ళ కండరాలు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మన చేతులు ఇంటర్లాక్ అవుతున్నాయా లేదా, అయిన తర్వాత కంఫర్టబుల్గా ఉన్నామా లేదా చూసుకోవాలి. బ్యాక్ అనేది నిటారుగా చేసుకోవాలి. పొట్ట కండరాలని బిగించాలి. మొదటి వైపు ఈ ఆసనం ఈజీగా ఉన్నా రెండో వైపు ఈ ఆసనం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయితే మీరు బెల్ట్ని తప్పకుండా వాడండి. రెండు కాళ్ళు గాలిలో పైకి రావాలి. రాలేకపోతే ఈరోజు చూపించినట్టుగా వర్షన్స్ని మీరు చేయండి. ఆ వర్షన్స్ కూడా చేయలేకపోతే మీరు నార్మల్గా ఉండే బద్ధ వక్రాసనాన్ని చేయండి. అలా చేసిన తర్వాత మీరు ఈ ఆసనాన్ని స్లోగా ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో నావాసనం ప్లస్ బద్ధ మత్స్యేంద్రాసనం. సో దీన్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు అందరూ కూడా పొందండి.
తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.